స్టూడెంట్స్ మనము ఈ వీడియోలో ద్విత్వాక్షరాలకు సంబంధించిన కొన్ని వర్డ్స్ తెలుసుకుందాం. అవి ఎట్లా రాయాలి, వాటి యొక్క ఉచ్చారణ ఎలా పలకాలి అనే వాటి గురించి తెలుసుకుందాం. వీటి తర్వాత మనము వీటిని ఏమంటారు, వీటి తర్వాత మనం సంయుక్తాక్షరం కూడా మనం తెలుసుకుందాం. సంయుక్తాక్షరంలో రా యారాలలో రా అక్షరానికి ఎన్ని ఒత్తులు ఉన్నాయి, వాటిని ఎలా పలకాలి, ఎలా రాయాలి అనే విషయం కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు ద్విత్వాక్షరం ఇంకొకటి సమరూప అక్షరాన్ని కూడా అనొచ్చు. సమరూప అక్షర్ అని కూడా అనొచ్చు అనమాట. సరే, వీటికి చూద్దాం ఎట్లా రాయాలి. కావతిని ఇక్కడ ఒకదాని కింద ఒకటైనా ఇట్లా ఇవ్వచ్చు, లేకపోతే కొంచెం రాసి వీటికి అక్షరాలు వీరమాటలు ఆధారం చేసుకుని కొన్ని శబ్దాలు రాద్దాం. చూడండి, ఫస్ట్ మనం ఏం రాద్దాం, చక్కీ ఏమని చదవాలి, ఇది చక్కీ అని చదవాలి. సుగ్గా గావతి వచ్చింది కాబట్టి సుగ్గా దీర్ఘం వచ్చింది సుగ్గా. ఇక్కడేమో కావతి వచ్చింది వచ్చింది చక్కి అని చూస్తారు, దీన్ని సుగ్గా. ఇక్కడ చర్చావతిని బచ్చా, చర్చావతి బచ్చాసం బచ్చా. తర్వాత ఇదమ్మ జ జర్జావతి గుజ్జ గుజ్జ జర్జావతి గుజ్జ. అలాగే తావత్ వచ్చింది, దాన్ని ఏమైనా పట్ట పట్ట. అలాగే ఇది ఎట్లా రాయాలి, అడ్డ. అలాగే తాగుతావు పత్త తాగుతావు. ఇలాగా తాదే అక్షరాలు పెట్టి మనకు స్పష్టంగా ఉంటుంది. ఇట్లా కూడా రాయొచ్చు, ఎట్లా రాయాలంటే ఇట్లా కూడా రాయొచ్చు. కానీ మనం ఇది లాగా తీసుకోవచ్చు, ఒకసారి హ్యాండ్ రైటింగ్లో కొంచెం తేడా వచ్చింది కాబట్టి మనం ఇలా రాస్తే బెటర్. పత్త గద్ది
ડ્રાઈવર કેટલા ગાયો ડ્રામા રાષ્ટ્ર ટ્રક ડ્રાઈવર ઇદમ એવી રાવ સંબંધિત છે રા અનેది કેટલા ગાયો మీరు జాగ్రత్త పెంచుకోవాలి ఈ నిర్మాణ ఇదంతా మీరు కాని సంతోషంగా వాటి చేయాలి రావత్ మూడు రకాలు హలంత ఇట్లా ఈ నిర్మాణం చర్మం కర్మం కర్మం చర్మం పర్వ చక్ర గ్రామం సంగ్రహ ప్రకారం గ్రామం గ్రామం రాష్ట్ర ప్రకృతి డ్రైవర్ ఇవన్నీ ఇట్లా ఉంటాయి సరే మన నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ తర్వాత ఇంకా మనము ఈసారి సంయుక్త అక్షరం నేర్చుకుంటాం ఓకేనా